టీవీ ఇంటర్నెట్ కంప్యూటర్ లాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్న ఈ రోజుల్లో ఏదైనా చేయొచ్చు. బట్ 65 ఏళ్ల క్రితం ఇవేవీ లేనప్పుడు మాయాబజార్లో ల్యాప్టాప్ విత్ స్కైప్ని ఆ రోజుల్లో ప్రియదర్శినిగా చూపించిన ఒక మాయల ఫకీర్ ఉన్నాడు. ఆయనే గ్రేట్ విజనరీ కెవి రెడ్డి గారు. పాతాల భైరవి, భక్తపోతన, దొంగరాముడు లాంటి అద్భుతమైన చిత్రాలను తెలుగు సినిమా గగనంలో ఎగరేసిన సృజనాత్మక దర్శకుడు కెవి రెడ్డి గారు. అలాంటి దర్శకుడినే తన అభినయంతో నివ్వెరపోయేలా చేసిన మహానటి సావిత్రి. ఆ శశిరేఖను కన్న బలరాముడి కంటే ఈ సావిత్రిని శశిరేఖగా ప్రేక్షకులకు అందించిన కెవి రెడ్డి ధన్యులు. మరి కెవి రెడ్డి గారి పాత్రను ఎవరు పోషించారో తెలుసా? మన క్రిష్ జాగర్లమూడి.